అస్సలాము అలైకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేము ఆలు పరాటా చేసామండి ఇంట్లో నిజంగా అంటే నిజంగా చాలా టేస్టీ పరాటా ఇది ఆలుతో చేసాం కాబట్టి ఇంకా బాగుంటదండి మనం ఇందులో ఏమేం కలిపాం ఏటి అనేది చూపిద్దాం ఒకసారి చూద్దాండి చూద్దాం ఒకసారి ఈ రోజు మనము పరాటా చేస్తున్నాము పరాటా చేయనీకా ఇక్కడ మనము మైదా తీసుకున్నాము కొద్దిగా salt మిర్చి బంగాళ దుంపలు మనం ముందుగానే ఉడకబెట్టాము కొద్దిగా లైట్ గా salt వేసి ఒక్క బంగాళ దుంప పెద్ద సైజ్ ఉన్నది తీసుకున్నాను నేను ఒకసారి మొత్తానికి మనము పిండిని ఆలుని బాగా కలపాలి ఇక్కడ నేను వాటర్ అయితే తీసుకోలేదు ఎందుకంటారా బంగాళ దుంప మనం మెత్తగా ఉడికించాం కదా అందుకనేసి అది కొద్దిగా వాటర్ లాగే ఉంటది బంగాళ దుంప బాగా ఉడికిపోయింది కాబట్టి అందుకనేసి మనం ముందుగానే వాటర్ వేస్తే గనుక మనకు పల్చగా అయిపోద్ది పిండి అందుకనేసి నేను ముందుగా బంగాళ దుంప వేసి బాగా కలిపానండి పిండిని ఇప్పుడు కొద్దిగా మనం సాఫ్ట్ కోసము పెరుగును కూడా యాడ్ చేసాం ఇందులోనే దీంట్లో అసలు నేను వాటర్ అసలు వేయలేదండి చూస్తున్నారు కదా నేను ఇందులో జస్ట్ 2 స్పూన్ పెరుగు తీసుకున్నాను బంగాళ దుంప సరిపోయిందన్నమాట పిండి మనకు చూస్తున్నారు కదా కొద్దిగా ఇప్పుడు ఇంకా ఆయిల్ వేసి మనం కొద్దిగా కలపాలి కొద్దిగా ఆయిల్ వేసాము ఆయిల్ పిండి మళ్ళీ ఒక్కసారి బాగా కలపాలి చూస్తున్నారా కొద్దిగా మనం ఆయిల్ వేసిన తర్వాత మనకు పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు పరాటా చేయనిక నేను పిండిని అయితే ఈ సైజు పిండి తీసుకున్నానండి మనకు మొత్తానికి 6 పీసెస్ అయినాయి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేస్తున్నాను దీనిపైన నేను కొద్దిగా ప్యాన్ అనేది వేడిగా ఉండాలనేసి ఇక్కడ నేను పీట పైన కూడా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేశాను ఆ తర్వాత మనకు కావాల్సింది ఒక చపాతీ పిండి టైపు తీసుకున్నానండి ఇక్కడ నేను తీసేసుకొని దీనికి చపాతీలాగ మనం ఇలాగ నొక్కాము నొక్కిన తర్వాత కొద్దిగా చిన్న చిన్న పీసెస్ లాగా మళ్ళీ కట్ చేస్తున్నాను కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మరి మొత్తానికి ఇక్కడ నేను పొడి పిండి ఆ పిండి ఏం వాడడం లేదు జస్ట్ కట్ చేశాను అంతే ఇంకా మొత్తానికి మనము ఎన్ని ఉన్నాయో మన దగ్గర ఇలాగా చిన్న చిన్న ఉంటాలి ఇవన్నీ మనం ఇలాగే రోల్ చేయాలి స్లైస్ లాగా తీసేసి కటింగ్ చేసి మనం దీనిలను ఇలాగా మళ్ళీ రౌండ్ షేప్ లోకి వచ్చినట్టుగా మనము రోల్ చేయాలి మొత్తానికి ఇంకా అన్ని ఇలాగే చేసి పెడదాము నేను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఒకటి గమనించండి దీనిపైన నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను అన్నమాట ఆయిల్ వేసినా కానీ సరే మనకు బాగానే ఉంటుంది అన్నమాట లేసులు లేసులాగా ఉంటుంది అన్నమాట పరాటా ఎందుకంటారా పిండి అయితే నేను ఇక్కడ యూజ్ చేయలేదు కదా అందుకనేసి ఆయిల్ వేస్తున్నాను చూస్తున్నారా మనకు దారాల టైపు లైస్ లైస్ లాగా కనిపిస్తున్నాయి కదా చూడండి
మనం చేసాం కదా ఇంకొక ప్లేట్ లోకి మనం ఇవి తీసేద్దాము ఇప్పుడు చూద్దాం ఇంకా మనము మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి పీటపైన కొద్దిగా లైట్ లైట్ గా మనము ఎక్కువ ప్రెజర్ లేకుండా లైట్ లైట్ గా అంటే నేను ఇక్కడ చపాతీ కర్ర అనేది తీసుకోలేదు చేతోనే ఎందుకంటే మనకు లైస్ లైస్ లాగా రావాలి బాగా అంటే ఇంకా మనం ఎక్కువ ప్రెజర్ చేసి తిక్కకూడదు అందుకనేసి మనము చేతోనే కొద్దిగా చేస్తున్నాను ప్యాన్ అనేది బాగా హీట్ గా ఉంది ఇప్పుడు మనం చేసిన పరాటాని తీసుకెళ్లి ప్యాన్ పైన వేయాలి ఇలాగా అక్కడ ఒకటి అవుతుంటే నేను ఒకటి ఇక్కడ రెడీగా చేసి పెడుతున్నాను మనకు వన్ సైడ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా మనము కాల్చాలి బాగా దీని పైన కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ లేదు తక్కువగానే వేస్తున్నా ఎందుకంటున్నారా నేను ఇది మొదటి నుండి చివరి వరకు ఆయిల్ తోనే చేస్తున్నాం కదా అందుకని ఇప్పుడు కాల్చేటప్పుడు మాత్రం లైట్ గా వేస్తున్నాను ఆయిల్ ఆలు పరాఠా మనం దేనితైనా తినొచ్చు ఏ కూరతైనా కానీ సరే తినొచ్చు మనము ఏ కర్రీస్ అయినా కానీ సరే పర్ఫెక్ట్ గా సరిపోతుంది దీంట్లోకి ఆలు పరాటా మనకు కొద్దిగా మందంగానే ఉంటుంది అందుకనేసి బాగా కాలాలి లోపల నుండి పై వరకు బాగా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై చేస్తున్నాను నేను దీనికి చూస్తున్నారు కదా మనకు ఆలు పరాటా రోటీ ఒకటి రెడీ మనము కర్ర అనేది ఎక్కడ యూస్ అనేది చేయలేదండి నేను చివరి వరకు చూపిస్తున్నాను మీకు ఎందుకంటారా మనము బాగా స్మూత్ ఉంది పిండి రోటీలు కూడా మన పరాటా అనేది చిన్న సైజు చేస్తున్నాను ఎందుకంటే ఇవి చాలా మందంగా ఉంటాయి కదా అందుకనేసి మనము చిన్న సైజులో చేయాలి కాబట్టి మనకు కర్రత అవసరం లేదు మనకు లాస్ట్ రోటీ అండి అది అయిపోయినాయి మనకు సిక్స్ మనం పరాటా చేసాం ఇక్కడ మనకు దీంట్లో ఏవైనా కానీ సరే ఎగురులునైనా తినేయచ్చు లేదా అనుకుంటే ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి బంగాళదుంప సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి ఇవి ఏ కూర లేకపోయినా కానీ సరే మనము మామూలుగా అయినా కానీ సరే తినొచ్చు షేర్వాలో అయితే ఇంకా హైలైట్ అండి ఏదైనా కానీ సరే చికెన్ షేర్వా మటన్ షేర్వా ఉంటుంది కదా అందులో అయితే ఇంకా బాగుంటుందండి మనకు పరాటా కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయండి ఇవి చాలా బాగుంటాయి వేడి వేడిగా తింటే ఇంకా బాగుంటాయి ఇవి చూస్తున్నారు కదా ఆలు పరాటా మనము కొద్ది క్షణాలలోనే మనము ఆలు పరాటా ఇంట్లోనే తయారు చేసేసాము ఆలు పరాటా కోసం చూస్తున్నారు కదా టేస్ట్ అయిన ఆలు పరాటా అండి చాలా టేస్టీగా ఉంటాయి మనము చాలా ఈజీగా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ సరే రెడ్డి గిల్లర్గా మనం ఎప్పుడు చేసే చపాతీ కాకుండా ఇలాగా మనం పరాటా ఆలు చేసి పెట్టాం అనుకోండి ఆ రుచి ఆ టేస్ట్ వేరుగుంటుంది చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అండి మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి